కోనసీమ పరిసర ప్రాంతాల నుండి తాబేళ్ల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ ప్రాంతాల నుండి మన్యం మీదుగా ఒరిస్సా వైపు రవాణా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రంపచోడవరం డివిజన్ లోని గంగవరం గ్రామ శివారులో గుంపులు గుంపులుగా తాబేళ్లు కనబడి కలకలం రేపాయి. గంగవరం గ్రామ శివారులో కుప్పలుగా తాబేళ్లు రోడ్డు మీదకు వచ్చి పరుగులు తీశాయి. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాబేలు అక్రమ రవాణాకు పాల్పడేవారు వీటిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మూటలతో ఊరు చివరన పడేసినట్లు తెలుస్తోంది. ఎండ తాకిడికి తట్టుకోలేక కొన్ని తాబేలు మృత్యువాత పడ్డాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.